ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బద్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది రేణు దేశాయ్. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారితో విడాకుల తర్వాత మరలా సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన కొడుకు అఖీరానందన్ కి కూతురు ఆద్యాలకు సంబంధించిన ఫొటోస్ ని వీడియోస్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అఖీరానందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడని చెప్పాలి. ఆ విషయం తెలిసిన మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అఖీరానందన్ ని అచ్చం తండ్రిలాగే మంచి గుణం ఉన్నవాడంటూ మెచ్చుకున్నారు. ఇక అఖీరానందన్ సినీ ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అఖీరా ప్రస్తుతం అమెరికా వెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం అతను స్కాట్లాండ్ లోని ఓ యూనివర్సిటీలో చదవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఖీరాతో పాటు రేణు దేశాయ్ తన కూతురు ఆద్యాతో కలిసి వెళ్లారు. అఖీరాను యూనివర్సిటీలో చేర్పించారు. అయితే ఇప్పటి వరకు కొడుకుకి ఎప్పుడు దూరంగా ఉండని రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నా చిట్టి పక్షి ఒకటి రెక్కలు వచ్చి గూడు నుంచి బయటకు వెళ్లిపోయింది. నా కొడుకు నన్ను విడిచిపెట్టి 3 సంవత్సరాలు దూరంగా ఉండబోతున్నాడు. అయినా ఇదంతా తన భవిష్యత్తు కోసమే కదా అని ఎమోషనల్ అయింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కన్నా చిత్రలహరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.